కిసాన్ మోర్చా శాఖ ఆధ్వర్యంలో కడం మండలంలోని రైతుల రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ సదర్మాట కావచ్చు కడం పాండాపూర్ కాయకట్టు రైతులు కాల్వకు ఇరువైపులా ఉన్నటువంటి రైతులందరూ నష్టపోయారు ఆ నష్ట పరిహారం ఇవ్వకపోగా కనీసం సర్వే కూడా చేయకపోవడం చాలా దారుణం అదే విధంగా ప్రధాని ఫసల్ బీమా యోజన టిఆర్ఎస్ గవర్నమెంట్ తమ వంతు బీమా పైసలు చెల్లించినట్లయితే ఈ రోజు రైతులకు ఈ దుర్గతి పట్టేది కాదు అదే విధంగా రైతులను రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము కాంటాలు సరిగా ఏర్పాటు చేయకపోవడము అమాలి పైసలు కూడా వసూలు చేయడం అమాలి పైసల్ని వెంటనే వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధర్ని విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దాని విధంగా రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడ్డది రైతులకు దాన్ని కూడా లోతుగా పరిశీలించి దాన్ని పరిష్కారం చేసే దిశగా గవర్నమెంట్ చేయాలని కోరుకుంటూ లేని పక్షంలో రైతుల ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మనకు రెండవసారి తెలంగాణ గవర్నమెంట్ రావడానికి కొరకు 100,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని మేనిఫెస్టోలో కేసీఆర్ పెట్టి మనకు గద్దెను ఎక్కిన కేసీఆర్ ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేయక మోసం చేసిండు కాబట్టి తక్షణమే 100,000 రూపాయల రుణమాఫీని వెంటనే మంజూరు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం భారీ వర్షాలకు మా దగ్గర రైతుల భూములు పంటలు కొట్టుకుపోయినాయి కనీసం పంట నష్ట పరిహారము ఇవ్వలేదు